ఇప్పుడు కరీంనగర్ వెళదాము. అక్కడ భాస్కర్ సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి? అందులో ఇండిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు? ఓవరాల్గా అసలు జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది? దేవి, కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాలు ప్రధానంగా ఉంటాయి. రెండు అసెంబ్లీ స్థానాలు కోరుట్ల, తర్వాత కోరుట్ల, జగిత్యాల, ఈ రెండు అసెంబ్లీ స్థానాలు నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉంటాయి. మిగిలిన 11 స్థానాలు కూడా కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు స్థానాల పరిధిలో ఉంటాయి. ఈ రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించి పరిశీలించినట్టయితే ఇప్పటి వరకు దాదాపు 51 సెట్ల నామినేషన్లు కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో దాఖలయ్యాయని చెప్పేసి ఇప్పటివరకు చెప్తున్నారు. ఓవరాల్గా ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి సమాచారం రాలేదు. ఇంకా కొన్ని నామినేషన్లు, కొంతమంది ఇండిపెండెంట్ లోపలికి వెళ్ళి ఉన్నారు. నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉన్నది. టైం అయిపోయినప్పటికీ లోపల ఉన్న వారికి నామినేషన్ దాఖలు చేసే అవకాశాన్ని అయితే అధికారులు కల్పించారు. పెద్దపల్లికి సంబంధించి 40 సెట్ల వరకు నామినేషన్లు దాఖలైనట్టు అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ఈ రెండు స్థానాల్లో మూడు ప్రధాన పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని ముందుగా పరిశీలించినట్టయితే ఇక్కడ బీజేపీ సిట్టింగ్ స్థానం ఇది. బీజేపీ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. బీఆర్ఎస్ నుంచి కూడా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెలిచాల రాజేంద్రరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే మూడు పార్టీలు కూడా కరీంనగర్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హాట్ సీట్ అని చెప్పవచ్చు కరీంనగర్కి సంబంధించి. కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలోని 7 స్థానాల్లో కూడా 4 కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా 3 బీఆర్ఎస్ విజయం సాధించింది. అంటే ఇక్కడ హోరాహోరీగా ఒక టైట్ ఫైట్ అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికల్లో చూసినట్టయితే ఒక టైట్ ఫైట్ అయితే జరిగింది. ఎన్నికల్లో ఓవరాల్గా చూసినట్టయితే శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్కే అధికంగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి కాస్త తక్కువగా, ఒక 5,000 ఓట్లు తక్కువ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలం లేకపోవడం ఆ పార్టీకి మైనస్గా చెప్పవచ్చు. ఈ ఓట్లకు సంబంధించి ఇక్కడ బీసీలే ప్రధానంగా, ఈ బీసీలే ప్రధానంగా దీనికి సంబంధించి ప్రభావితం చేసే అవకాశం ఉన్నాయి. గల్ఫ్ బాధితులు, తర్వాత చేనేత కార్మికుల ఓట్లు కరీంనగర్ పార్లమెంటు స్థానాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ రామమందిరం, తర్వాత మోడీ చరిష్మా అంశాలపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకోగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తనని గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు. బీఆర్ఎస్కి సంబంధించి సంస్థాగతంగా తమకున్న బలం కావచ్చు, గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు, గులాబీ పార్టీకి పెట్టని కోటలాగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా తమకు కలిసి వచ్చే పాజిటివ్ అంశం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. పెద్దపల్లి స్థానానికి చూసినట్టయితే పెద్దపల్లి స్థానం రిజర్వ్డ్ స్థానం. ఇక్కడ కూడా పోటీ జనరల్ స్థానాలతో పోటీ పడే విధంగా ఇక్కడ ఎలక్షన్ పోర్ అనేది సాగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కాక మనవడు గడ్డం వంశీకృష్ణ బరిలో ఉండగా, బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి గోమాసే శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అయితే బీజేపీ అభ్యర్థికి సంబంధించిన ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతున్నాయి. ఈ రెండు స్థానాల్లో పొలిటికల్గా అత్యంత ఒక హైడ్రామా, అంటే ఒక హై హీట్ అనేది కొనసాగుతుందని మనం చెప్పవచ్చు దేవి. ఆల్ రైట్ భాస్కర్.